దానికోసం ప్రతి ఒక ప్లాట్ అంతనో లేకపోతే ఒక హాఫ్ ఏకర్ ఎక్కడైనా దొరుకుతాను తప్పకుండా ప్రభుత్వ భూములు ఉంటే ఎక్కడో చోట మీకు కూడా ఐడియా ఉంటది. దాని ఖర్చు ఇప్పుడు ఇమీడియట్ గా కాకపోవచ్చు, ఈ 6 నెలల్లో కాకపోవచ్చు, 1 ఇయర్ గానీ పర్లేదు. ఈ 6 నెలల్లో మీరు ఐఎస్హెచ్ఎల్ అయినప్పుడండి, అట్లీస్ట్ బయట పోరు, బయట చెత్త వేయరు. ఇప్పుడు గుంత అదొక 6 నెలలు 1 ఇయర్ లో కంప్లీట్ చేయండి, చాలా సంతోషం. ప్రతి ఇంటికి ఇప్పుడు గుంత కనుక చేస్తే ఎక్కడ కూడా మీకు తడి కనిపించదు. కాబట్టి అదొకటి లక్ష్యంగా 30-40 మంది గ్రామ సర్పంచులు మీరు రోజు కూర్చొని ఈ బొమ్మ చూశారా ఎంత అద్భుతంగా, అందరు కూర్చొని చర్చించుకోండి. 5 సంవత్సరాల ప్రణాళిక పెట్టుకోవాలి, ఒక ప్రణాళిక గ్రామంలో 5 సంవత్సరాలలో. ఫస్ట్ సంవత్సరం ఏం చేయాలి, 2వ సంవత్సరం ఏం చేయాలి, 3వ సంవత్సరం ఏం చేయాలి, 4వ సంవత్సరం ఏం చేయాలని 5 సంవత్సరాలలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటే ఆ గ్రామాన్ని అంచెలంచెలుగా అద్భుతంగా అభివృద్ధి చేయవచ్చు. 2267 గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు 1,98,98 లక్షలు మన టార్గెట్ ఉండదు. ఈసారి 2,80,00,000 టార్గెట్. అంటే ప్రతి గ్రామ పంచాయతీలో 25 నుంచి 40 వేలు ఆ గ్రామ పంచాయతీ చిన్నదా పెద్దదా దాన్ని బట్టి నర్సరీలు నడుస్తున్నాయి. మీకు తెలుసు ప్రతి గ్రామంలో ఒక నర్సరీ పెట్టారు. అది కరెక్ట్ గా అయ్యేటట్టు మీ గ్రామానికి ఎంతైతే టార్గెట్ ఉందో మంచి మొక్కలు పెరిగేటట్టు, మళ్ళీ మీ గ్రామానికి అవసరమైన మొక్కలే ఉన్నాయి కదా, అన్ని రకాల మొక్కలు పెడుతున్నారు, ఆ మొక్కలన్నీ పెరిగేటట్టు. కాస్త రోజు ఒకసారి పోయింది ఏం కాదు, వాకింగ్ అవుతుంది, ఊరికే పక్కనే ఉన్నాయి నర్సరీ. నర్సరీలు పోయి ఆ ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళి మొక్కలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, మీరు అదొక టార్గెట్ పెట్టుకోండి. దీంట్లో కూడా గత సంవత్సరం బాగా ట్రై చేశాం, ప్రతి ఇంటికి ఇంటికి అవసరమైన మొక్కలు ఇవ్వండి మీరే. శిక్షణ, ఎందుకంటే మిమ్మల్ని ఫుల్ ట్రైన్ చేసి పంపాల్సిన అవసరం ఉంది, అప్పుడే మన స్కీమ్స్ అన్ని గ్రౌండ్ లెవెల్లో బాగా ఇదవుతాయి. కాబట్టి ఈ చట్టం గురించి పూర్తిగా నేను తెలుసుకోవాలని నేను మొట్టమొదటి అంశంగా చెప్తున్నాను. ఇక 2వ అంశం, ముఖ్యంగా గ్రామ పంచాయతీ చాలా పద్ధతులు ఉంటాయి. డ్రింకింగ్ వాటర్, ప్రతి ఇంటికి మనం డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి. మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మిషన్ భగీరథ అని స్టార్ట్ చేశారు, మీకు అందరికీ తెలుసు కదా, మనం ప్రతి చోట కూడా మీకు సిద్ధంగా ఉంది దాదాపుగా. అయితే దీంట్లో మీరు చూడాల్సింది ఇమీడియట్ గా ఇంటింటికి నల్ల, ఏమైనా గ్యాప్స్ ఉంటే ఇమీడియట్ లో మీ గ్రామ పంచాయతీలో మీరు ఎట్టబడి చేయించాలి.